హాయ్ అండి, వెల్కమ్ టు తొలి సంధ్య ఛానల్. ఈరోజు నేను కొన్ని బిజినెస్ ఐడియాస్తో మీ ముందుకు వచ్చేసాను. మినీ రైస్ మిల్ మిషనరీని మీకు ప్రాక్టికల్గా చూపించబోతున్నాను. ఆ తర్వాత మిగతా న్యూ మిషనరీస్ కూడా మీకు చూపిస్తాను. మరి మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తొలి సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఇది వచ్చేసి మీకు మినీ రైస్ మిల్ మెషినరీ అండి. చాలా సింపుల్గా మీ వర్క్ని చేసుకోవచ్చు. ఇందులో మీరు వేసిన తర్వాత అది కంప్లీట్, వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక హారన్ అనేది మోగుతుందన్నమాట. ఇందులో మోటార్కి మీకు 1 ఇయర్ వరకు వారంటీ ఉంటుంది. ఐఎస్ఐ కంపెనీది అన్నమాట. చూస్తే మీకు ఫ్రిడ్జ్ మోడల్లోనే ఉంటుంది. ఇది పిండి గిర్ని అని కూడా ఎవరు అనుకోరు. తడిపిండి అలాగే మీరు పొడిపిండి కూడా ఈజీగా పట్టుకోవచ్చు అండి. దీంతో ఈ మినీ రైస్ మిల్ మెషినరీ వచ్చేసి మీకు 12,000 నుండి స్టార్టింగ్ ప్రైస్ ఉందండి. మీరు పర్చేస్ చేయాలి అని అనుకుంటే నేను సెల్ నెంబర్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఏం అయిపోయాక సౌండ్ స్మూత్ అవుతుంది. తర్వాత ప్లగ్ బంద్ చేసుకోవాలి, లేదంటే 5 నిమిషాల తర్వాత నడిచినాక ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది మిషన్. ఈ మినీ రైస్ మిల్ ఫ్రంట్ డోర్ తీస్తే ఈ విధంగా మీకు కనిపిస్తుందండి. అది కూడా చూపిస్తున్నాను మీకు. తడిపిండి మేడం, తడిపిండి. ఇది తడిపిండి కోసం, అల్లం వెల్లిగడ్డ, కొండ మిర్చి, సకినాల పిండి, పసుపు, దానికోసం ఇక్కడ నుండి ఫ్రంట్ నుంచి చేస్తాం. ఇది తడిది అంతా ఇక్కడ నుండి, పొడిని వచ్చేసి ఇక్కడ. పొడిది ఇక్కడ నుంచి చేస్తాం. దీనికి ఆటో స్టాప్ ఉంటుంది, ఇందులో నింపేసి మనం డోర్ వేసుకొని మన పని అని చేసుకోవచ్చు. అయిపోయిన వెంటనే అదే ఆఫ్ అయిపోతుంది. అలారం ఉంది. ఇందులో మనం ఏమేమి తీసుకోవచ్చు సార్? మొత్తం ఇందులో వచ్చేసి అన్ని రకాల పిండి పట్టుకోవచ్చు మేడం. అన్ని రకాల పొడి పిండిలు వస్తుంది, అన్ని రకాల తడిపిండి వస్తుంది. పొడి పిండి, తడిపిండి రెండు పట్టుకోవచ్చు. దాదాపు మీరు 48 ఐటమ్స్ పట్టచ్చు. ఇందులో మీరు దాదాపు 48 ఐటమ్స్ పట్టుకోవచ్చు అంట. ఇంకా కొంచెం ట్రై చేయొచ్చా అన్నది? ఇంకా కొంచెం ట్రై చేయొచ్చా?
ఇంకా స్లైస్ అంటే చిన్న ప్లేట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న మిషన్ వచ్చేసి వెజిటేబుల్ కట్టర్ మిషన్ అండి. ఇందులో ఆనియన్స్ అదేవిధంగా వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా ఈజీగా మీరు కట్ చేసుకోవచ్చు, క్షణాల్లో అయిపోతుంది మీ వర్క్ కూడా. హోటల్ రెస్టారెంట్ వాళ్ళకైతే ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. క్యారెట్, బీట్రూట్, క్యాబేజ్ ఇలా ప్రతి ఒక్కటి కూడా వెజిటేబుల్ చాలా సింపుల్గా మీరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి బత్తాయి జ్యూస్ తీసేటువంటి మిషన్ అండి. ఈ మిషన్తో చాలా సింపుల్గా మీరు బత్తాయి జ్యూస్ అనేటువంటిది తీసుకోవచ్చు. ఫ్రంట్లో బత్తాయి జ్యూస్ వస్తుంది, బ్యాక్ సైడ్లో మీరు కనుక చూస్తే ఆ వేస్టేజ్ అంతా కూడా వెళ్ళిపోతుందండి. అంటే వేస్టేజ్ని సపరేట్ చేస్తుంది, అదేవిధంగా బత్తాయి జ్యూస్ని అది సపరేట్గా తీసేస్తుంది. ఇది చాలా బాగుందండి ఈ మిషనరీ. మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు కూడా నేను మీకు జొన్న రొట్టెలు తయారు చేసేటువంటి మిషన్ గురించి కూడా చూపించాను. దానికి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా ఒకసారి చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇదొచ్చేసి జ్యూసర్ అండి. జ్యూసర్లో ఇదొక వెరైటీ అన్నమాట. ఇందులో మీరు వెజిటేబుల్ జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చు, అదేవిధంగా ఫ్రూట్ జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా మీకు జ్యూస్ అనేది వస్తుందండి. ఈ మిషనరీలో మీకు ఇప్పుడు వేస్తుంది ఏంటంటే ఉసిరి అండి. ఉసిరి అంటే ఎంత హార్డ్గా ఉంటుందో మీకు తెలుసు. అందులో నుండి కూడా జ్యూస్ వస్తుంది. అంటే ఈ కంపెనీకి సంబంధించినటువంటి జ్యూసర్ అనేది ఎంత క్వాలిటీగా ఉంది అనేది మీకు వీళ్ళు డెమో ద్వారా చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఉసిరిలో ఉన్నటువంటి సీడ్స్ అండి, చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా నేను ఈరోజు చూపించిన మిషనరీస్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. మరి మొదటిసారిగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే తొలి సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరికొన్ని లేటెస్ట్ బిజినెస్ ఐడియాస్తో మీ ముందుకు వస్తాను. నాలాంటి న్యూ యూట్యూబర్స్కి మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తూ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.